సరిక, మరో అంశం చూస్తే ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక సర్వే చేసినట్టు, ఈ సర్వే రిపోర్టులతోటి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా హడిలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అది ఎంతవరకు ఏంటి అనేది మీ విశ్లేషణ చెప్పాలి. కానీ మొన్నటి వరకు ఒక 30 మంది మీద 23 మంది 30 మంది వరకు ఎమ్మెల్యేలను వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పినట్టు, వాళ్ళకి రెండోసారి వాళ్ళని వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా తెలిసింది. అలాంటిది ఇప్పుడు అది పీకే ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సర్వేతో అది 70% వెళ్ళిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దృష్టి పెట్టి 70 సీట్లు మార్చకుంటే, కొత్త అభ్యర్థులను పెట్టకుంటే, అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్లుగా ఉన్నారో వాళ్ళని పెట్టకుంటే ఖచ్చితంగా ఓటమి ఖాయం అనే స్థాయిలో ఏదో ఇండికేషన్స్ ఇచ్చారు అధినేతకు అన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి అసలు? అది పవన్, సారీ, ఇది ప్రశాంత్ కిషోర్ గారి తాలూకు ఒక కాన్సన్ట్రేషను డివియేట్ అయింది. ఆయన కాన్సన్ట్రేషన్ మొదట్లో మన ఈయన కేసీఆర్ మీద ఉండేది. తెలంగాణకి మళ్ళీ ఆయన ఉంటాడనుకున్నారు కొంతమంది. మన షర్మిలకి కూడా కొంచెం గైడ్ చేస్తాడనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పిలవడం జరిగింది. మొదట్లో ఈ టర్మ్కి అసలు ప్రశాంత్ కిషోర్తో పని లేకుండానే గడిచేస్తాం అనుకోవడం, అలా 175కి 175 కొట్టేస్తాం అనుకోవడం, గురి తప్పదు అనుకోవడం, ఇక్కడ నుంచి బటన్ నొక్కుతాను మీరు అక్కడ పని చేయండి అని చెప్పడం, ఇట్లాంటి మాట్లాడి మనం విన్నాం. కామెడీగా మాట్లాడుకున్నారు, మనం కూడా కామెడీగా నవ్వుకున్నాం. అంటే రాజకీయాల్లో ఎంత కామెడీ ఉంటుందా అన్నది ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పోతే ప్రశాంత్ కిషోర్ మరి ఆయన ఏ క్యాలిక్యులేషన్స్ మీద 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు దే ఆర్ ఇన్కేపబుల్ టు ఫర్ ది సీట్ అన్నమాట, ఫర్ ది ఎమ్మెల్యే పొజిషన్. అందువలన వాళ్ళని ఇంకా అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి సీట్లు ఇస్తే మనం ట్రై చేయవచ్చు అనుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏమైందంటే 70 మంది తెలుగుదేశంలో చేరిపోతారు అనేటువంటి ఒక గుప్పు మంది పుకారు వచ్చింది. ఓకే, ఆ పుకారులో వాస్తవం ఎంతో తెలీదు. కానీ ఆ పుకారుని ఆధారంగా చేసుకుని వీళ్ళకి అవసరం లేదు. ఇక తెలుగుదేశంలో చేరిపోయినట్టు మనకెందుకు అవసరం? మనం ఒక ఇక్కడ ఇన్ఛార్జీని తయారు చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ప్లాన్ చేసుకున్నారు. బాగానే ఉంది. ప్రశాంత్ కిషోర్ తాలూకు స్ట్రాటజీ గతంలో రాణించింది, కానీ ఇప్పుడు రాణించదు. అంతేనంటారా? డెఫినెట్గా. గతంలో ఏం చేశాడు? అసలు కుల వివక్ష ఎందుకు వచ్చిందండి? ప్రశాంత్ కిషోర్ పెట్టింది కాదు. అసలు మనకి ఆంధ్రదేశంలో రెడ్డి కమ్మ ఇప్పుడు ఉన్నారేటండి? ఈ మధ్యకాలంలో రెడ్డి కమ్మ కాపు ఇట్లాంటి కుల వివక్షతో వీళ్ళు పేట్రేగిపోవడం ఈ మధ్యకాలంలో మొదలైంది. కానీ అంతకుముందు లేదు కదా. ఎవరికి మంచి పేరు ఉంటే వాళ్ళు ఎలక్షన్లో నెగ్గేవాళ్ళు, ఎవరు డబ్బులు బాగా ఖర్చు పెడితే ఎలక్షన్లో నెగ్గేవారు అన్నమాట. అలా కాకుండా మావాడు అంటూ మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, లేకపోతే మేము అంటే సామాజికంగా పూర్తికి పతనం అయిపోవాలా, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా వేయటం లేదు. ముద్రగడ పద్మనాభానికి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనట్టయితే ఒక ప్రశ్న వస్తుంది, మా కాపుల మాట ఏమిటి అని చెప్పేసి ఒక కంచు పట్టుకొని ఒక గరంటు పట్టుకొని టింటింటిని కొడితే అను అప్పుడు అంటే ఏదో వస్తారన్నమాట. వచ్చి వస్తారు, బాబు నీ తాలూకు శబ్దాన్ని మేము విన్నాము, అర్థం చేసుకున్నాం అని చెప్పేసి అన్ని శాంతపరుస్తారు. ఇలా ఉంది తప్ప యాక్చువల్గా మాకు మిగతా ఇప్పుడు బెంగళూరు ఉందండి, 84 కిలోమీటర్లు దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల పైన అంతా బెంగళూరు నగరమే. అది ఎక్కడ లేనటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగస్తులందరూ బెంగళూరులోనే ఉన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుందంటే 10 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్ అయితే అరగంట అవుతుంది కారులో వెళ్తే. అంటే దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద బెంగళూరు అన్నమాట. ఏదో ఫ్లైఓవర్లో వేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ అలాగా ఇప్పుడు చెన్నై కూడా బాగా మారిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 3/4 ఆఫ్ ది సాఫ్ట్వేర్ అంటే కంపెనీస్ స్టాలిన్ తాలూకు
వాళ్ళ తాలూకు ఆ బిల్డింగ్స్లో ఉన్నాయన్నమాట. ఆ టాయిలెట్ తాలూకు కన్స్ట్రక్షన్స్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఉంది అన్నమాట. అలాగా పూణే చూసుకుంటే పూణేలో కూడా 3/4 ఆఫ్ ది సాఫ్ట్వేర్ అంటే క్యాండిడేట్స్ ఆర్ బిలాంగింగ్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్. ఇలా ఉన్నప్పుడు మనకేం మిగిలింది, మనకే ఉంది అలా ఆలోచించే రాయకుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. లేకపోతే మరి ఆంధ్రదేశానికి డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, పన్ను రూపంలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అంటే మిగతా భావితరాలకి అంటే స్టూడెంట్స్ తాలూకు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ఇట్లాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రజలు ఉన్నారండి. అంటే వ్యక్తిగతంగా వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న ప్రజల్ని ప్రశాంత్ కిషోర్ ఏం చేయలేడు. ఓకే, అంతకుముందు అంటే ఒక కొత్త రాజకీయం. కానీ ఈ 70 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఈ 70 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ నిజంగా వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే అసలు వాళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది సార్. ఆ వచ్చే వ్యతిరేకతని కౌంటర్ చేసుకోగలుగుతారంటారా? చాలా మ్యాగ్జిమం అండి. ఒకటి అది కూడా ఇప్పుడు ఆంధ్రాలో బయలుదేరిపోయింది, ఈవీఎంలు వద్దంటున్నారు. పెద్ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిన్నే మా అబ్బాయి ఫోన్ చేశాడు ఆంధ్ర నుంచి, బ్యాలెట్ కాంపిటీషన్ తప్ప ఈవీఎంలు వద్దు, మేము నమ్మము, ఈఎంఎల్ అంటే మేము మీరు మోసం చేస్తారు, లాస్ట్ టైం కూడా మీకు వచ్చిన మెజార్టీ కాదు, మీరు మెజార్టీ చూపించారు అని స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇక పోయినట్టయితే మోడీ అధికారం మాత్రం చెల్లదు, అంటే మోదీ మీద తిరుగుబాటు బావుట ఎగరేసిన వాళ్ళలో ముందు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు మనకి మమతా బెనర్జీ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్నే చెప్పుకోవాలి. అందుకనే ఇక్కడ మోదీ సపోర్టివ్గా చంద్రబాబు నాయుడిని దూవుతున్నాడు అన్నమాట. రాజకీయంగా నువ్వు నాకు హెల్ప్ అవ్వాలి సుమి అంటే అంటే మీకు ఆ విజయాలు చూసా, పక్కన కూర్చోమని చెప్పినట్టయితే చంద్రబాబు నాయుడు లేదు లేదని తప్పించుకోబోయాడు. రెండు భుజాలు పట్టుకొని ఏమో స్నేహితులు చూసారా కూర్చోబెడతారు, అలా కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడిని. అంటే ఏమిటి, ఫ్యూచర్లో జరగబోయే పరిణామ క్రమంలో తనకు సపోర్టివ్గా ఉండాలి నేషనల్ పాలిటిక్స్లో అని నిలబెట్టుకున్నాడు ఇక్కడ ఎవరిని, చంద్రబాబు నాయుడిని. ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకున్నా సరే అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేషనల్ పాలిటిక్స్లో ఆయన ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే మీకు 100 కోట్లు అంటే ఇస్తాడేమో అనుకుందాం, మీకు కావాల్సిన ప్యాకేజ్ ఏదో ఇస్తాడు తప్ప మీకు సపోర్టివ్గా నేషనల్ పాలిటిక్స్లో చేయడు. కనుక ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టమే కానీ ఏ విధమైన లాభం ఉండదు. ఎవరైతే ఉన్నారో నిజంగా కొత్త వాళ్ళకి అక్కడ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం సాధ్యం అవుతుంది అంటారా? కష్టం అండి. వ్యతిరేకత వచ్చింది కదా, మంచి భావన ఉంటే గెలిపించుకోవచ్చు, వ్యతిరేకత వచ్చింది కదా ఒకటి. రెండోది ఏమో ఈవీఎంలు ఎంత మాత్రం వద్దని గోల పెట్టేస్తున్నారు. అక్కడ ఈవీఎం ఉంటే ఏదైనా జంతర్ మంతర్ మాయాజాలం జరగవచ్చు, కానీ ఈవీఎం లేకపోయినట్టయితే ఏం చేస్తారు? బ్యాలెట్. బ్యాలెట్ అంటే సీక్రెట్గా బ్యాలెట్ పెడుతున్నారు, వాళ్ళ ఇష్టం ఎవరికి వేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇంకేం చేస్తారు వీళ్ళు? కౌంటింగ్ ఉండాలి, కౌంటింగ్లో ఏదైనా మోసం ఉంటుందా, రిగ్గింగ్ ఏం చేస్తారా, బాక్సులను బయట పారేస్తారా, ఇట్లాంటివి ఏమి ఉంటాయి? వీళ్ళు కూడా తెగించున్నారు, చావో బ్రతుకో అనుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు అంత తేలిగ్గా వాళ్ళ తాళ అసలు నిజంగా అట్లా 70 మంది బయటకు వస్తే టీడీపీకి బాగా లాభించే పరిస్థితి ఉంటుంది అంటారా? టీడీపీకి లాభించే పరిస్థితి కదా, వాళ్ళందరూ అక్కడ ఖచ్చితంగా ఉగ్రోషంతో ఉంటారు. మమ్మల్ని ఇంత నమ్ముకున్నట్టయితే, పార్టీ జెండా మోసినట్టయితే, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇలాగ తొలగించేస్తారా, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళే ఓడిస్తారు ఉంటుంది కదా వాళ్ళకి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మీద ఒక మంచి ఖచ్చితంగా పనిచేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మచ్.